ప్రఖ్యాతి చెందిన బాలాపూర్ బడంపేట్ గణేశులను R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ మినిస్టర్ దొద్దిల్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ వి బీర్లా ఇలయ్య యాదవ్ దర్శించుకున్నారు. వారితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అనంతరం లడ్డును బహకరించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణపతిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు విఘ్నాలను తొలగించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని కోరుతున్నానని తెలిపారు. ప్రజానీకానికి సంబంధించి ప్రధానంగా ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ వినాయకుడు అంటే ఇంతకుముందే మా వెంకన్న చెప్పినట్టు ప్రాముఖ్యం, అదేవిధంగా దీనికి ఉన్న విశిష్టత పెరిగి భక్తజనులందరూ పెద్ద సంఖ్యలో రావటం, ఒక్కొక్క రోజైతే 50,000 పైపేచ్చు కూడా రావటం జరుగుతూ ఉన్న సందర్భంలో, మరి మొన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు యావత్ ఇటు హైదరాబాద్లో కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గణపతులు సంబంధించి నవరాత్రాలు, అదేవిధంగా నిమజ్జనం కూడా శాంతియుతంగా భక్తజన సోదరులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఆ క్రమంలో కూడా భక్తులందరికీ కూడా కోరుతా ఉన్నాం, ఈరోజు పోలీసు యంత్రాంగం కానీ, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కానీ, మున్సిపల్ యంత్రాంగానికి సంబంధించి వారు ఏర్పాట్లు చేస్తున్న వారి ప్రయత్నంలో మీరందరూ కూడా సహకరించమని, అందరం కలుసుకొని మరి దిగ్విజయంగా మరి 9 రోజులతో పాటు నిమజ్జనానికి సంబంధించిన అంశాల విషయంలో మరి గొప్పగా నిర్వహించే వైభవంగా జరపాలని ప్రభుత్వ లక్ష్యం. లక్ష్య భాగంలో మనం అందరం కూడా ముందుకు పోవాలని మీ అందరిని కూడా ప్రజలందరినీ కూడా కోరుతూ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడానికి ఐటీ మరియు ఇండస్ట్రీ కోసం గత తీవ్రంగా కృషి చేస్తున్న గౌరవ శ్రీధర్బాబు గారు, అలాగే స్థానిక నాయకులు KLR గారు, మేయర్ భారజాత నరసింహారెడ్డి గారు, గర్భరోజు చైర్మన్ నరసింహారెడ్డి గారు, అలాగే ఆలేరు ఎమ్మెల్యే విప్పు అసెంబ్లీలో బీర్లా ఇలయ్య గారికి, కమిటీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది కమిటీ సభ్యులకు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వినగానే బాలాపూర్ గుర్తొస్తుంటుంది. అంత విశిష్టత కలిగిన, ప్రాముఖ్యత కలిగిన, మహిమ కలిగిన వినాయక చవితి మన గణేష అంటే బాలాపూర్ దాన్ని దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ నేను మా సోదరుడు శ్రీధర్బాబు గారు గతంలో కూడా ఎన్నోసార్లు రావడం, లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది, ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది, పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రావాలని వారిని ప్రార్థించడం జరిగింది. వారు కోరిన విధంగా ప్రజలు దేవుడు ఆశీర్వదించి ఇలా మంచి రోజులు వచ్చే విధంగా తెలంగాణలో ఇందునమ్మ రాజ్యం కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు విధంగా స్వామివారికి కృతజ్ఞత తెలియదు. ఎందుకంటే వారు ఆశీర్వాదం. ఆ రోజు నేను మొక్కిన ఇక్కడికి వచ్చి మీరందరూ ఉన్నారు. ఆ రోజు తప్పకుండా ప్రజల కోరిక మేరకు మా పరిపాలన కొనసాగుతుందని స్వామివారిని కోరేటే 2000 సంవత్సరంలో వచ్చిన కరోనా లాంటి మహమ్మారి లేకుండా రైతులందరూ, నిరుద్యోగులు అందరూ బాగుండే విధంగా ఆశీర్వదిస్తూ ప్రజలను కాపాడాలని తప్పకుండా మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరం కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధి కృషి చేస్తూ తెలంగాణ కోట్ల పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ